ప్రశాంతగే హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరానాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాగాం అస్యాం శుభదితౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామదేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సహకుటుంబానాం, ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు, కోరికలను, ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆర్తత్రాణ పరాయణుడు, అనాథరక్షకుడు, అచ్యుతుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవమై మలయప్ప స్వామిగా ఉభయ నాంచారులతో ఈ అభిజిత్ లగ్నంలో మాఘమాసంలో శనివారం నాడు స్వామివారు కళ్యాణోత్సవ కైంకర్యానికి ఉభయ నాంచారులతో వెంకటరమణ కళ్యాణ మండపానికి వేంచేపు చేశారు. ఆనంద జ్ఞానదం విష్ణుమానందమయ నామకం ఆనందేన దదర్శాయం ఆనంద నిలయాలయే
అదిగో ఆనంద నిలయవాసుడైనటువంటి శ్రీనివాసుని పట్టమహిషులు శ్రీదేవి భూదేవి అమ్మవార్ల యొక్క దర్శన భాగ్యాన్ని మనందరం కూడా ఈ మాఘమాసంలో దర్శించగలుగుతున్నాం. శ్రీభూమి నీలా సమేతుడై శంఖచక్ర గదాధరుడై కందర్ప కోటి లావణ్య దివ్య మంగళ శోభితుడైన శ్రీవారు ఉభయ నాంచారులతో సమస్త భక్తజనాన్ని అనుగ్రహించడానికి శ్రీవైఖానస ఆగమోక్తంగా ప్రప్రథమంగా శ్రీవారి భక్త సంకల్పాన్ని మనవి చేశారు. తస్మై సమస్త వేదార్థవదే వికనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తే భగవత్కర్మణ భగవతానుగ్రహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భవానం నితాం ప్రాణానాగమ్యాం. అస్యాం శుభదతో శ్రీ భగవదాజ్ఞ భగవత్ కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం వసదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రీయప్రదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల నివాసినః శ్రీభూమి నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వమినః ప్రీత్యర్థం శ్రీ వైకాంత భగవత్ శాస్త్రోక్త మార్గేణ లోక కళ్యాణార్థక్రియమాణ వైవాహిక మహోత్సవకర్మాంగం సద్యోకర్మకర్మాంగం రక్షాబంధకర్మాంగం ఉపాసనాగ్నో ఆఘాతకర్మాంగం మాంగళ్యరథకర్మాంగం పదామహోమకర్మాంగం రాజహోమకర్మాంగం సర్వోప కరణశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యావచనం కరిష్యే ఆదో విశ్వక్సేనారాధనం కరిష్యే అదంగం కరకారాధనం కరిష్యే ఓం ధారాయుక్త సుమాన శేషో సరత్ సరత్స పరిపూరితేషో అపోవిఘ్నం ప్రతిభాజేషోక్తాగం సురగం శర్మ ఇదమాపశ్యమా శ్రుతమా శాంత శంతమా శుభాశుతమా పూత పుత్రమా పుణ్యా పుణితమా మేత్యా మేత్యవా అమృత అమృతరసాః పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిః ఓం ఏతే శతం వరుణగే సహస్రం విఘ్ని పాషాత్రుత్రుణర్దేవాంజస్వస్యాకే పాంచభుజమావాహయామి జలేవర్ణమావాహయామి పదే సమావాహయామి రక్తాన్వ్రతమావాహయామి సరస్వతిమావాహయామి వరుణాగ్రమహమాసనం వరుణాగ్రమ పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆదరణీయం సమర్పయామి వరుణాగ్రమ పుణ్యపుష్పై పూజయామి వరుణాగ్రమ గృహోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి ఉమాగ్నేయస్మాద్విజామహేత్తా విశ్వేశదాత్తం మహితోనుశంభోసు నిదత్తాం ప్రైషామి దేశోదానామనాదిః యామేషస్తాం దరితాం దదాతు పద్మాకరమండలే ఓం శక్సినమవాహయామి శాంతమవాహయామి హరమవాహయామి అమితమవాహయామి తత్పత్నీం సూత్రవతీమవాహయామి వామేజయామవాహయామి విశ్వక్సేనాగ్రమహాన్ ఇదమాసనం విశ్వక్సేనాగ్రమ పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచరణీయం సమర్పయామి విశ్వక్సేనాగ్రమహాన్ పుణ్యపుష్పై పూజయామి విశ్వక్సేనాగ్రమహాన్ గృహోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి భగవత్పుణ్యాహం వాచగిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కరుష్మ ప్రసిద్ధ ప్రోక్షితం అస్మో ప్రజాపతి ప్రగతాం ప్రగతాం భగవాన్ ప్రజాపతి సామ్యంత ఘోరాణి సామ్యంత పాపాన్ని సామ్యంత్వాదీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంత ఘోరాణి సామ్యంత పాపాన్ని సామ్యంత్వాదీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంత ఘోరాణి సామ్యంత పాపాన్ని సామ్యంత్వాదీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మతో దేవ అవంతనాగతాష్టర్విచక్రమే పృథివ్యా సుప్రదాభిం విష్ణుర్విచక్రమే త్రేధానదే పదం సమూఢమస్య మాగం సురే త్రీణి పదాచక్రమే విష్ణుర్గోపా అథాభ్యహం గోధర్మాణి ధారగణ్యే విష్ణో కర్మాణి పశ్యతగతాని వస్పసే ఇందస్య గజ్జస్సకా తద్విష్ణో పరమం పథకం సదా పశ్యంతి సూరయ దివి వజక్షురాయుధం సద్యప్రాసో పండ్యవోజాగ్రవాగం వస్సవిందదే విష్ణోర్యత్ పరమం పదం భద్రం కన్నేపి శృణిగామ దేవా భద్రం పశ్యేమాక్షిత్రాహ స్త్రీరంగై సచవాగం దస్తనో బిర్వషేమ దేవగితం గితాగుహో కృతమిన్నుసరదో దేవాగత్తానశ్చక్రాజరసం తనూనా పుత్రా సోగత్ర పితరో భవంతి మానో మధ్యారీషతా గుర్గంతో అదిర్జోంతరిక్షం మృతిర్మాత సవిత సపుత్ర విశ్వే దేవాదితి పంచజనామై తిర్జమృతిత్వం యత్ పుణ్యం నక్షత్రవిషం యదా వై సూర్య ఉదేతి అత నక్షత్రణ్ణైతి యావత్ సూర్యో గచ్చేత్ పితృ గణ్యం పశ్యేత్ తావత్ గుర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాయ కురుతే ప్రాణానాగమ్య అస్యాం ప్రభుతో శ్రీవాస్ వైవాహిక మహోత్సవకర్మాంగం పుణ్యాకరణి పుణ్యాం భవంతో ప్రభవంతో పుణ్యాం కర్మణోస్తో పుణ్యాం భవంతో ప్రభవంతో పుణ్యాం కర్మణోస్తో పుణ్యాహం భవంతో ప్రభవంతో పుణ్యాం కర్మణోస్తో స్వస్తన ఇంద్ర బుద్ధ్రస్వాస్తిన పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షోషిణో ప్రాణానాగమ్య అస్యాం శుభతో శ్రీనివాసస్వనః వైవాహిక మహోత్సవకర్మాంగం
పుణ్యాకరణే పుణ్యాంశం భవంతో భ్రవంతో కర్మణే స్వస్తి పుణ్యాంశం భవంతో భ్రవంతో కర్మణే స్వస్తి పుణ్యాంశం భవంతో భ్రవంతో కర్మణే స్వస్తి హృద్యాస్పహవ్యై నమసో మసజ్ఞా మిత్రన్నోస్తు అనురాధా నవిషావర్తగంత రంజయోసవీరా ప్రాణానాగమ్యా అస్యాం సుగతౌ శ్రీనివాసునా వైవాహికమహోత్సవకర్మాంగం పుణ్యాకమణే పుణ్యామృద్యం భవంతో భ్రవంతో కర్మరచితాం పుణ్యామృద్యం భవంతో భ్రవంతో కర్మరచితాం పుణ్యాహమృద్యం భవంతో భ్రవంతో కర్మరచితాం హృద్యే సమర్థకే పుణ్యాహం సమర్థకే ఆపోగష్టామయోపవస్థానవోర్జితాతనాన్ ఆపో జనగత అజన మానస్వర్జన పవిత్రదర్శన పోతాసపనాతమా పునంత మాదేవజనా పునంత మనబోధిగా పునంత విశ్వ ఆగమ యదవేద పవిత్రవద పవిత్రేణ పునాగమా శుక్రేణ దేవదేత్య అగ్నే కర్త్వా కృతో కుంభృణ యత్తే వివిత్తమక్షసి అగ్నేవితమంతర బ్రహ్మతేన పునీమహే వాభ్యాం దేవసవిత పవిత్రేణ సవేణ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునతే దైవ్యాఘాత్ యస్యే వక్వే స్తనవో వీతపుష్టా అగ్నే దక్షై పునాహిమా ఏణ దేవాపునతాపో దివ్యంగజహాన్ దివ్యేణ బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే యః పవవాణీరద్యేతేకం సూతమశ్నాతి స్వైదం మాతరిష్ణ అవమానీర్యోగత్యేతి ప్రవిసంబ్రతకంబసం తస్మై సరస్వీ దుఃఖే క్షీరకం సర్పిర్మదోదకం అవమానీ స్వస్యగణీ కృతగాహీ పయస్వతి ప్రవిసంబ్రతోరసః బ్రాహ్మణే శ్రమృతకంబితం అవమానీర్దిశంతనః ఇవల్లోకమతో అమం కామాన్ సమర్థగంతనః దేవైర్దేవైః సమాప్రతాః అవమానీ స్వస్యగణీ కృతగాహీ కృతశ్చితః ప్రవిసంబ్రతోరసః బ్రాహ్మణే శ్రమృతకంబితం ఏణ దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశన ధారేణ అవమాన్య పునంతు మాం ప్రజాపత్యం పవిత్రం యదోద్యామకం విరణ్మయం తేన బ్రహ్మ విదోభయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వ నేతి సగమా పునాతో సామస్వస్యామరుణ సమీక్ష్యా యమో రాజా పరుణవిప్నాతమాం జలవేదామోర్జగం చా పునాతో తచ్చన్యో నా పునీమహే గాతుం యజ్ఞాగా గాతుం యజ్ఞపదకే దైవీ సుస్థిరస్థుర సస్థిర్మానుషేభ్య ఊర్ధం జిఘాతపేషజం షన్నో వస్తు దిపదే సంజుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ప్రాచ్యాం దేవార్తుజో మాత్రయంతాం దక్షిణాగాం దిశివాసా పితరో మాత్రయంతాం ప్రతీచ్యాం దిశిగ్రహ ప్రభవో మాత్రయంతాం మహతోమహీయాన్ ఆత్మా గుహాగాం నిగతో సుజంతో సమక్రతం వశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాత్ త్రిమానమీశం సప్త ప్రాణ ప్రవమంతి తస్మాత్ సప్తాచ్యుత సమిత సప్త జిగ్మాః సప్త హిమే లోకాగిహృచరంతి ప్రాణాగుహాసగాం నిగతా సప్త సప్త అత సముద్రాగరిరస్వర్వేస్మాంత్యందంతే సింధవః సర్వరూపాః అతశ్చ విశ్వాకోషగౌరసాశ్చ ఏనైష భూతశ్చిష్టత్యంతరాత్మా అరుణాగర్మః విశ్వక్సేనాగర్మః పునః పాద్యం పునరోగ్యం పునరాచమణీయం సమర్పయామి యథాసకం విధాస్తం తిష్టాపయామి సువనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. నీల జీమూత సంకాశ దేహుడైనటువంటి స్వామివారు భక్తవశుడై పరమకృపతో సదైకరూప రూపాయ అన్నట్లు నిత్య సమస్తమైనటువంటి మంగళాలతో విరాజిల్లే శ్రీ భూదేవి అమ్మవార్లతో కళ్యాణోత్సవ కైంకర్యంలో ప్రప్రథమంగా శ్రీవైఖానస కైంకర్యపరులు వరుణదేవుని ఆవాహనతో శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆరాధన జరిపిన తదుపరి అక్కడ సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. వెంకటాచల క్షేత్రం శేషుని ఫణామణి ప్రదేశం శేషాద్రి
దీని మహిమ చాలా గొప్పది. బ్రహ్మాది సనక సనందనాదులు కూడా ఈ మహిమను చెప్పలేక మౌనంగా ఉన్నారట. భగవదంశావతారమైన శేషుడే ఈ పర్వతంట. అట్టి దేహరూపమైనటువంటి ఈ పర్వతమునందు స్వామివారు తృణ గుల్మల తాదుల స్థావర రూపము ధరించినటువంటి యోగి పురుషులు. కాబట్టి అది మామూలు మనం అనుకునేటువంటి అక్కడ దర్శించేటువంటి తిరుమల కొండపైన వృక్ష జాతులు కానీ చిన్న చిన్న గడ్డి మొక్కలు కానీ అవి మామూలు తృణములు కాదు. అవన్నీ కూడా భగవానుని యొక్క స్వరూపమే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవ భయహరం సర్వలోకైకనాథం. కటి వరద హస్తాలతో నిలచిన స్వామివారి యొక్క కళ్యాణోత్సవ కైంకర్యంలో పంచమృత్తికా పాలికలలోకి ఔషధీ బీజాలను నిక్షిప్తం చేసి సమస్తమైనటువంటి పరిమళభరితమైన పుష్పాలు అక్షతలు తులసీదళాలు గుడ నైవేద్యాన్ని ఆ భూదేవి అమ్మవారికి సమర్పణ చేసి ఆ తదుపరి అంగంగా ప్రతిసర బంధన కార్యక్రమాన్ని సమంతరకంగా కైంకర్య పరులు నిర్వర్తించబోతున్నారు. ప్రతిసరము, సరము అంటే దారము, ప్రతిసరము స్వామివారికి మన స్వామివారు పరమాత్మయితే మనం జీవాత్మకు ప్రతీకగా ఈ ఇద్దరిని ముడిపెట్టేటువంటి సరమే ప్రతిసర బంధనం స్వామివారికి. స్వామివారితో ఇప్పుడు మనకి బంధుత్వం ఏర్పడబోతోంది. అనంతమావాహయామి నాగరాజమావాహయామి శేషాగ్రమహిదమాసరం శేషాగ్రమ పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి యాజమణీయం సమర్పయామి శేషాగ్రమ పుణ్యపుష్పై స్ఫుదయామి శేషాగ్రమ గురోపహారం నివేదయామి తాం ఫలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తినామి తామస్సు నాపకస్వేదర్పణ స్వస్తి పూషా అసరోధాన స్వస్తి జ్ఞావా ప్రతిభేసో చేతునా స్తగే మనోప్రవామహే సమం స్వస్తి భువనస్ గస్పతి బృహస్పతిం సర్వాగణం దుస్తగే స్తగ ఆదిత్యాసో భవంతు విశ్వే దేవానో అద్యాస్తగే వైస్మానరోపసూరగ్నిస్తగే దేవా అమంత్రస్తినో రుద్రపాత్రం హాస స్వస్తి మిత్రవరుణ స్వస్తిపత్యే రేవతి స్వస్తిరగింద్రశ్చాగ్నిస్తునో అదితే కృతి స్వస్తి బంధా మనోచరేమ సూర్యా చంద్రమసా ఆవిమ పునర్దతాగ్నతానత సంగామేమహే హస్తగానంతాక్షవిష్ణుమద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సో బృహద్భ్యసోనా విమారూహేమాన్ అం హోమచమాంగ్రహస్యాత్రయం మనసా చితాక్షం ప్రతమానిశ్వరణమృపద్యేషు సంభాదే శవాయన్నోస్తు శుభకం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్య పరులు వికనస మహర్షుల వారు ప్రతిపాదించినటువంటి విధంగా ఇక్కడ స్వామివారికి ఉపచారాలను సమర్పిస్తున్నారు. ప్రతిసర బంధన కార్యక్రమంలో సమస్త జగత్తుకి రక్షకుడిగా స్వామివారు తన దక్షిణ హస్తానికి అనంతుణ్ణి నాగరాజుని ఆదిశేషుణ్ణి ఆవాహన చేసినటువంటి పసుపు దారాలను స్వామివారు ధరించబోతున్నారు. ఆ తదుపరి ఉభయ నాంచారులకు కూడా ఈ రక్షాసూత్రధారణ జరిపిస్తారు కైంకర్య పరులు. దానికి పూర్వం వరునిగా విచ్చేసినటువంటి శ్రీవారికి సమస్తమైన ఉపచారాలను పెళ్లి కుమారుడిగా వచ్చారు కాబట్టి స్వామివారు కైంకర్య పరులు ధ్యానము ఆవాహనము అర్ఘ్యము పాద్యము ఆచమనీయము ఇటువంటి ఉపచారాలను త్రయోదశ ఉపచారాలు షోడశ ఉపచారాలు పంచోపచారాలు అంటూ చెప్తాం మనం స్వామివారికి. వాటిని అందజేస్తూ ఉన్నారు. పరమాత్మ యొక్క పరమానుగ్రహాన్ని పొంది పరమాత్మ నాకు అండగా ఉన్నాడని మనం భావించగలగాలంటే స్వామి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. స్వామి నిలువు కాళ్ళ మీద నిలబడి ఏడుకొండలపైన తన భక్తులను రక్షించడానికి అవతార స్వీకారం చేయకుండానే కలియుగంలో
అపరవైకుంఠం నుంచి ఆ పరవైకుంఠం నుంచి ఈ అపరవైకుంఠానికి కదిలి వచ్చినటువంటి కరుణామూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారు. పరమాత్ముడు నివసించేటువంటి వైకుంఠం రెండు భాగాలు, కార్యవైకుంఠం, కారణవైకుంఠం. స్వామివారు నిర్వర్తించే సృష్టి స్థితి లయలకు కేంద్రస్థానం కార్యవైకుంఠమైతే, ఇది విరజానదికి ఈవలి వైపున ఉంటూ, అంటే ఆ కారణవైకుంఠం అన్నది సమస్త జగత్తులో జగత్తు సృష్టి రచనకి స్వామివారు ఆలంబనగా చేసుకొని వసించేది. కారణవైకుంఠం అంటే ఇక దాని మీదది. విరజానదికి ఇవతల కార్యవైకుంఠం అయితే, విరజానదికి అవతల వైపు కారణవైకుంఠం, అదే పరమపదం. ఇక దానికి ఆది అంత్యాలు లేవు. అదే నిత్యం, అదే సత్యం. కేవలం మహర్షులు, దేవతలు, పుణ్యచరితులు కార్యవైకుంఠం వరకు మాత్రమే ప్రవేశించగలరు. పరమపద ప్రవేశం మాత్రం మహావిష్ణువు యొక్క ఆంతరంగికులకు, లోకోత్తరమైన వారికి మాత్రమే సాధ్యం. ఇక ఇందులో ప్రవేశించామంటే ఆ స్వామిలో ఐక్యమందినట్లే. మానసికంగా స్వామి మనము వేరు కాదని తెలుసుకున్న రోజున మనం కూడా ఆ కారణవైకుంఠానికి చేరగలం. కానీ ఈ కలియుగంలో మానవులకి అంత స్థితి లభించటం సాధ్యమా అంటే, కేవలం నిర్మలమైన నిశ్చలమైన భక్తి ద్వారా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచ అంటోంది గీత. సర్వధర్మాలు, సమస్త కర్తవ్య కర్మలను స్వామివారికి సమర్పించగలగాలి. సర్వశక్తిమంతుడు, సర్వాధారుడైన పరమాత్మని మనం శరణుజొచ్చాలి. అన్ని పాపముల నుండి నన్ను విముక్తి చేయవయ్యా స్వామి అంటూ స్వామివారిని వేడుకోవాలి. అప్పుడు కరుణాంతరంగుడైనటువంటి స్వామివారు మనల్ని, ఇదిగో ఇప్పుడు రక్షాసూత్రధారణ స్వీకరించి ఏ విధంగా మీరందరూ శోకింప నలవై లేదు, శోకింపాల్సిన అవసరమే మీకు లేదు, స్వామి పాదాలే దిక్కని మనసా వాచా కర్మణ విశ్వసించి సేవించి తరించాలి. చిత్తశుద్ధితో ఉన్నతోన్నతంగా జీవించడం నేర్చుకోవాలి. అంతే తప్ప లౌకికమైన విషయాల పట్ల వాంఛలను, ప్రీతిని తగ్గించుకుంటూ స్వామివారి పట్ల అనురక్తిని పెంచుకోగలగాలి. అటువంటి స్వామి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మం కోసం వస్తారు స్వామివారు. స్వామివారు ఎప్పుడొస్తారు, దేనికొస్తారు, ఎవరి పక్షాన నిలబడతారంటే, ధర్మం కోసం స్వామి ప్రతి అవతారంలో కూడా భువికి దిగి వచ్చారు. అటువంటి స్వామి ధర్మపక్షపాతి. కాబట్టి మనం కూడా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని, నీతి నియమాలతో ఉన్నటువంటి జీవితాన్ని మనం గనక గడపగలిగితే స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని, స్వామి రక్షలోకి మనం చేరగలుగుతాం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నిమిత్తం ప్రతి యుగంలో అవతరిస్తూ సత్పురుషుల రక్షణయే తన అవతార ప్రయోజనమని స్వామివారు భగవద్గీతలో చెప్పారు. అటువంటి స్వామికి జరుగుతున్న కళ్యాణం కాబట్టి దానికి శక్తిని ప్రసాదించమని పరమాత్ముడైన స్వామివారిని కైంకర్య పరులు పాదాలు పట్టుకొని వేడుకొని ఆ తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియను సభక్తి పూర్వకంగా ఎంతో నిష్ఠతో శ్రద్ధతో చేస్తున్నారు. శుద్ధైరుగ్ధైర్వృద్ధాంసం శుద్ధ ఆసీర్వాన్నమత్తో ఇంద్రశుద్ధో నాగై శుద్ధ శుద్ధా విరూతి శుద్ధోర్గింద్రాగా శుద్ధామద్దే సౌమ్య మగిదేవాద్రుణమాగజంతాం మయ్యాశీరస్తు మగిదేవహూతి దేవ్యాహోతారా విషంత పూర్వేష్టాస్యావతరువా సువీరా ఉద్దన్యమానమస్యా అమేద్యం వాప్మనుజమానస్య గంతో శివడ శున్నో మాతా పృథివీ తోకసాత తత్సవతరువరే ఏ న్యంబర్గో దేవస్య ధీమహి దిగోగో నమః ప్రచోదయాత్. గత ప్రతీకో గతయోనిరగ్నైర్గతై సమిద్ధ గతమస్యాన్నం గత ప్రశస్త సయతో వహంతి గతం పిబన్ సగజాయక్షి దేవాన్
ఆయుర్దా అగ్నే హవిషోషానో కృత ప్రతీకో కృతయో నిరేధి ఘతం పేత్తమధుధారగవ్యం పదే ఉత్తరవేక్షాధిమం ఉపావదతు ప్రస్థం దేవేభ్యో హవ్యం మహణ ప్రజానన్ ఆయు ప్రజమస్మాదేకజస్రోదీ నో దురోణే అవతిరమన్యస్వాం ఉదిరమన్యస్వాం సహస్రమన్యస్వాం దేవసవిత ప్రసుమాన్ తత్సవతరవరేంబర్గో దేవస్వీమహి యోన ప్రచోదగాత్ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాపదీమస్వరుచో వేనావహ స బుద్ధ్యాపమా అస్య విష్టాశ్చివః ఓం బ్రహ్మాణమవాహయామి ప్రజాపతిమవాహయామి హిరణ్యగర్భమవాహయామి పితామహమవాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ఫేనకం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దాతు సాధన్యం వితత్యగం సవేయం ప్రసన్నాస్మై ఓం సోమవాహయామి యజ్ఞాంగమవాహయామి ఇందుమవాహయామి చంద్రమవాహయామి సోమాగ్రమ ఇదమాసనం బ్రహ్మసోమాదిభ్యో నమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మసోమాదిభ్యో నమః పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మసోమాదిభ్యో నమః గుణోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్తయత్వన్నాకస్సృష్టేజమానోవస్తు సప్తఋషీణాకం సుకృతాం యత్ర లోకస్తత్రైవం విఘ్నమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రాదావ మాధాగా పవిత్రే స్తో వైష్ణవ్యే స్తో యజ్ఞే స్తో వాయుపూతే స్తో విష్ణోర్మనసా పూతే స్తో యజ్ఞస్య పావనే స్తః దివే త్వా అంతరిక్షాగత్వా పృథివ్యై త్వా కోషాగత్వా ఆదిత్యవ్యంజనమసి పూర్ణాం ప్రసంతాస్త్రణామి పాఠస్థం దేవేభ్యః విష్ణోస్తూపోసి ఇది ప్రాచ్యాం దక్షిణతో విష్ణుఃస్తూపోసి ఉత్తరతో విష్ణుఃస్తూపోసి పశ్చిమతో విష్ణుఃస్తూపోసి ఓం విష్ణుమవాహయాం మహావిష్ణుమవాహయాం సదా విష్ణుమవాహయామి వ్యాపినానవాహయామి శ్రుతాసి ఘతాసి ధ్రువాసి తారుణాసి వనస్పత్యో దేవేభ్యః శృందస్వాన్ ప్రతివ్యాపో గ్రహీష్యామి బ్రహ్మన్నపప్రణేష్యామి యజమానవాచం సోమాపప్రణేష్యామి యజమానవాచం ప్రణయయజ్ఞం దేవతావర్థగత్తన్నాకస్సృష్టేజమానోస్తు సప్తఋషీణాకం సుకృతాం యత్ర లోకస్తత్రైవం విజ్ఞమాన చ దేహి ఓం ప్రణగాన్ సాధకంతరః ఇదం వదంతి కృతం సహస్ర వషమజమానం చ దేహి కో వో యుణక్తు సువో యుణక్తు సంభిషంతాం విషపాత్రాన్ దేవగిత్యాగి దక్షిణ ప్రణదో బ్రాహ్మేణ తీర్థేన ప్రదనమవాహయం బ్రహ్మాణమవాహయామి ఇంద్రమవాహయామి అగ్నిమవాహయామి సోమవాహయామి అగ్నిశోమానవాహయాం బ్రహ్మాణమవాహయామి ఇంద్రమవాహయామి వసూనవాహయాం మృతమవాహయాం రుద్రాణవాహయామి అపౌపస్పృశ్యాం ఓం శ్రీవిష్ణమవాహయం బృహస్పతిమవాహయం మిత్రమవాహయం వృణమవాహయామి ఆదిత్యానవాహయామి అశ్విరామవాహయామి పూషణమవాహయామి కక్షమవాహయామి సోమవాహయామి ఔపాసనజ్ఞ విశ్వాన్ దేవాన్ శివదేవానామాహయామి ఓం ఆద్యపాత్రే ఓం పుణేష్ణృపామి ఇంద్రాయిష్ణృపామి యజ్ఞేష్ణృపామి సోమాయిష్ణృపామి అగ్ని సోమాభ్యంశమయం బృహస్పతి మిత్రాయిష్ణృపామి పురుణాయిష్ణృపామి ఆదిత్యేభ్యష్ణృపామి అశ్వభ్యాంష్ణృపామి పూష్ణేజం కక్షాకృత సోమాయిష్ణృపామి ఔపాసయజ్ఞ విశ్వేభ్యో దేవేభ్యో సర్వదేవేభ్యో శృణృపామి ఆజ్యం త్రిప్రదర్శయామి చరం త్రిప్రదర్శయామి అగ్నే జ్యోతిరసి అగ్నే జ్యోతిరసి సుమద సుమద స్వాహ అమృతమసి వా నమసి అంతరగం వక్ష అంతరిత అరాతిక ప్రత్యుష్టగం వక్ష ప్రత్యుష్ట అరాతిక చిత్ప్రతిస్థాపన తచ్చిద్దేన భవిత్రేణ వసః సూర్యస్య రశ్మిస్మహ వాక్ప్రతిస్థాపన తచ్చిద్దేన భవిత్రేణ వసః సూర్యస్య రశ్మిస్మహ దేవస్థాదేవతాపన తచ్చిద్దేన భవిత్రేణ వసః సూర్యస్య రశ్మిస్మహ రసం పూర్ణవాసమిదో గృహీత్వా మూలాగ్రాభ్యాంగసంగస్పర్శగిత్వా అప్యచ్చ అక్షత ఆద్య చరుభిః ఇమామే అగ్నైష్టకా ధేనవః సంతు ఇంద్రాగ్రహ ృతయే నమః విష్ణుమర్త్మనే నమః దేవముఖాగ్రమః కృతయుక్మాగ్రమః వైస్మానరాగ్రమః యజ్ఞపురుషాగ్రమః అవిరమన్యస్వాన్ ప్రతిగాపతిమత్సేనాద్యేన సమేతక స్వాహ వాయుర్యాదాగ్నేయ అంతం ప్రజాపతికే స్వాహ నైరుత్యాదీశానాంతమింద్రాగ స్వాహ అగ్నగే స్వాహ సోమాగ స్వాహ అగ్నిశోమాభ్యాగ స్వాహ ప్రజాపతికే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాగ స్వాహ పశుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపౌపస్పృశ్యాం శ్రీవిష్ణవే స్వాహ బృహస్పతికే స్వాహ మిత్రాగ స్వాహ వరుణాగ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అసభ్యాం స్వాహ భూష్ణే స్వాహ
కక్షాయ స్మ కృతే సోమాయ స్మ ఔపాసనిజ్ఞాయ స్మ కృతిస్వేభ్యో దేవేభ్య స్మ సవదేవేభ్య స్మ ధర్మ్యాభిగార్గాచరం సావిత్ర్య గృహీత్వా చక్వా వ్యాగతి జ్యోతి ఓం భూస్మ ఓం భువస్మ ఓకం శవస్మ ఓం భూద్భవస్వస్మ అవతేర్మకృష్ణర్మకృష్ణర్మకృష్ణ ప్రాణానాగమ్యాం అస్యాం శోభితో శ్రీనివాసన వైవాగమోస్వర్మాంగముపాసనాగ్నో ఆఘారాంతే షోడశ ప్రాయశ్చిత్తార్థం అతో దేవవిష్ణావతర్ఘోష్యే అవతరమన్యస్మాన్ అభిరమన్యస్వ సహస్తమన్యస్మాన్ దేవసవిత ప్రసవాం ఓం మతో దేవా అవంతరాగత విష్ణువిచక్రమే పృథివ్యా సతదాభి స్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేధానుదే పదం సమూఢవస్య వాగంసరే స్మ త్రీణి పదాచక్రమే విష్ణుర్గోపాధాభ్యర్మాణారయన్ స్మ విష్ణు కర్మాణి పశ్యతిగతాని పశ్పతే ఇంద్రస్యజ్జస్మ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంది సూరయ యోజక్షరాగతస్మ పద్యప్రాసో పణ్యమో జాగ్రవాగం పశ్య విందే విష్ణోర్గత్పరం పదగ్రస్మ ఓం భూస్మ ఓం భువస్మ ఓకం శివస్మ ఓం భూద్భువస్వస్మ అవతేర్మకృష్ణర్మకృష్ణస్వస్తర్మకృష్ణాదేవసవిత ప్రాసావీ
దేవుడు దేవియునదే తెరదీయరే. కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజగేహమా మోద ప్రమోద ఆనంద సుమంగళీరిగం వదోరిమాగం సమే తపస్యత సౌభాగ్యమస్మై దత్వాగాధాస్థం విపరేతనా ఇమాన్ తమింద్రమేట్వః సుభద్రాగం శుభగాంకురో దశాస్యాన్ పుత్రానాదేహి పతిమేకాదశం కృతి. అథ భగవతో మహాపురుషస్ శ్రీమదాది నారాయణస్ అచింత్యా ప్రతిశక్త్యాభ్రియమానస్య మహాజలోకస్ మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజమాయురాకాశమదహంకార వ్యక్తవ్యక్తసప్తావరణీనామృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీవరాహకూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తనాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్తభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాళాయమానస్య పణిరాశీడ సహస్రవణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతీ శుండాత్తండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరితి వర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలిగితే లవనేక్షుతిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్షకుసక్రుంజసాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమణయవింధ్యపారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకింపురుడహరీడాపృతభద్రాశ్వకేతుమాల హిరణ్యకరుణకురువర్షాఖ్యణవృషాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతాంబకవస్తి పున్నాగంధర్వసౌమ్యవిరణభరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షగోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమో అవంతీ కురుక్షేత్రాదిశమధ్యరేఖాగా పూర్వదిగ్భాగే మేనోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే సకలదేవతాసన్నిధో అనేక జన్మసు ఇక జన్మని చ హే దక్షిణపర్యంతం బాలిజవ్వనకౌమారవార్ధకేశో రగసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతక సమస్తీర్థక్షయార్థం రజపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితృనాం కుంభీపాకలధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యాన్ శ్రీహరిలోకే నివాసిద్యర్థం ద్విగుణీకృతాం అగ్నిష్టోమతినాత్రాప్తోర్యామశాంతమన వాజపేయ పౌండరీకాశ్వమేధాది హృతకృతో పుణ్యపరావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం శ్రీ వికణో మునీంద్రమతానుసారిభిః భృగ్వాదిర్మన్వాదిఉపదిష్టాదిభిః దివ్యమహర్షిభిరుక్త గృహ్యధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాద కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే.
అస్య శ్రీమదాది నారాయణస్య అనేకోటి బ్రహ్మాండనాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీనందక శార్ంగాది దివ్య పంచాయుధరస్య శ్రీమత వైకుంఠనాయకస్య శ్రీమద్ వైకాశవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగేశ భార్గస్పత్య భారద్వాజత్రకాంక్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అచ్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగేశ భార్గస్పత్య భారద్వాజత్రకాంక్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగేశ భార్గస్పత్య భారద్వాజత్రకాంక్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమ కుటమ నిర్విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగేశ భార్గస్పత్య భారద్వాజత్రకాంక్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ దివ్య కౌస్తుమాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్య మాల్యాశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్యయవ్వన స్వభావనావన్య తేజో రత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అగిరలోక పవిత్రగోత్రాయ సుడ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ భార్గవచ్ఛమణ ఆత్మాన ఔర్వేదల పంచానుషయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరపల్గొని నక్షత్రే కన్యారాసౌ జాతాం భృగో సంకల్పతనకాం శ్రీదేవి నామ్ని విమాం కన్యాం ప్రణీమహే దాస్యామి కాశ్యపవత్సరణైద్వత్రయానుషయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం మహోశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనకాం భూదేవీ నామ్ని విమాం కన్యాం ప్రణీమహే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీకృతాం దాస్యామష్టవేతవ్యం బ్రహ్మలోక జిగీషగాన్ కన్యాం స్వలంకృతాం సాధ్వీం శ్రీలాకసమేదసే ప్రయతోహం ప్రగచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంబరా సర్వభూత సాక్షిణ సర్వదేవతాం ఇమాం కన్యాం ప్రదాస్యామి పరిణాత కమలాపతి కన్యాదానమహూర్త సమహూర్తోస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జగత్కర్త జగద్భర్త జగదర్త జగన్మయుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ స్వరూపమైన మలయప్ప స్వామివారు మనందరికీ కూడా కన్నుల పండుగగా నయనానందకరంగా దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. కరుణారసభరిత స్మితాననుడై శ్యామసుందర నీల విగ్రహ శంఖచక్ర కరాంకితుడై హేమమణిమయ మకర కుండల హేమ కంకణ భూషితుడై పుష్పమాలాంకృతుడై శ్రీభూదేవిలతో స్వామివారు వెంకటరమణ కళ్యాణ మండపంలో కన్యాదానాన్ని తాళ్లపాక వంశీకులు చేయగా స్వీకరించారు. కటివరద హస్తాలతో నిలచిన మలయప్ప స్వామివారి అభయహస్తంతో దర్శనమిస్తూ ఆ స్వామివారు ఐదు వేళ్ళు కలిపి మనకు చూపుతూ ఉన్నారు. ఈ ఐదు వేళ్ళు దేనికి అర్థమంటే, మన శరీరంలో సమాన ఉదాన ప్రాణ వ్యాన అపాన వాయువులుంటాయి. ఈ ఐదు వాయువులను నిలిపితే తప్ప మనస్సు నిలకడగా నిర్మలంగా ఉండదు. కనుక ముందు మనమందరం కూడా
ఆ ఐదు వాయువులను ఒక్కటి చేసి ఏకాగ్ర చిత్తులమై స్వామివారిని ప్రార్థించాలని, అభీష్ట సిద్ధిని పొందండి అని స్వామివారు ఆ ఐదు వేళ్లను కలిపి తన పాదాలను మనకు దర్శింపజేస్తున్నారు. ఇది దానిలోని ఆంతర్యం. స్వామివారి కళ్యాణోత్సవంలో మహాసంకల్పాన్ని వేద పండితులు గానం చేశారు. అన్నమాచార్య వంశీకులు కన్యాదానాన్ని జరిపించారు. చతుర్దశ లోకములు గల అండమునకు 10 రెట్లుగా 7 ఆవరణలతో బ్రహ్మాదిదేవతల వాంగ్మనస్సులకు అగోచరమైన దివ్యలోకమైన వైకుంఠముట. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఆ పరవైకుంఠం, మనం వెళ్ళలేనటువంటి వైకుంఠం. ఎలా ఉంటుంది ఆ వైకుంఠం? ఇందాక మహాసంకల్పంలో కూడా చెప్పారు, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాఖ్యాది అన్నారు. 7 లోకాలకి క్రింద 7 లోకాలకి పైన మధ్యలో ఉన్న భూమి మీద వెంకటాచల పర్వతంపై అన్నారే, అది తిరుమల ప్రత్యక్ష కలియుగ వైకుంఠం. మరి అసలు వైకుంఠం శ్రీవైకుంఠం. చతుర్దశ లోకముల గల అండం ఒకటి ఉంటుందిట. అంటే ఒక అండాకారంలో 14 లోకాలుంటాయిట, వాటికి 7 ఆవరణలుంటాయిట. మనం ఇప్పుడు తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కొక్క ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాం. అలా ఆ పరవైకుంఠంలో ఉన్న 7 ప్రాకారాలు దాటి ఆ వైకుంఠంలోకి ప్రవేశించడానికి బ్రహ్మాదిదేవతలకు కూడా అగోచరం ఉంట, అసలు ఊహించలేరుట. దివ్యలోకమైనటువంటి ఆ వైకుంఠానికి మరి ఎవరు వెళ్ళగలరు? సనక బ్రహ్మ రుద్రాదులు అచింత్యమై దివ్య పురుషులతో మహాత్ములతో నిండి ఉంటుందిట. సనక సనందనాది మహర్షులంతా అక్కడే ఉంటారట. ఇక ఇంతటి పరిమాణం ఉంటుంది, ఇంత పెద్దది ఈ వైకుంఠం, దీంట్లో ఐశ్వర్యం ఎంత ఉంటుంది, ఇన్ని వజ్రాలు ఇన్ని రత్నాలు ఇన్ని మణిరాసులు ఉంటాయి అని చెప్పడానికి వీలు లేదుట. 1000 కొలది ప్రాకారాలు ఈ 7 ప్రాకారాలు దాటి మనం గనక అక్కడికి ప్రవేశించగలిగితే అక్కడ చూసేటువంటి స్వామివారి యొక్క వైకుంఠం 1000000 ప్రాకారాలతో దేదీప్యంగా వెలుగుతుందిట. అందుకే 7 కొండలు నడవమంటారు. ఈ 7 కొండలు ఆ పైన ఉన్న 7 ప్రాకారాలకి ప్రతీక. ఈ 7 కొండలపైన ఉన్నటువంటి స్వామిని దర్శించడం అంటే పరవైకుంఠంలో ఉన్న స్వామిని మనం దర్శించగలగడమే. అక్కడ ఉన్నటువంటి సనక సనందనాది మహర్షులంతా కూడా ఇక్కడ కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆ పరవైకుంఠంలో కలియుగంలో స్వామివారు అక్కడ లేరు కదా, కలియుగంలో తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చారు కదా. కాబట్టి ఆ సనక సనందనాది మహర్షులు కూడా ఇక్కడ ఉంటారు, మనం తెలుసుకోవాలి. మాయలో పడిపోకూడదు, అదొక విగ్రహం, స్వామివారి విగ్రహం కాదు కాదు కాదు. స్వామివారే స్వయంగా చెప్పారు, నేను అందరికీ విగ్రహ రూపంలో దర్శనమిస్తాను, సచ్చిదానంద స్వరూపుణ్ణై నేను ఇక్కడున్నాను, నేను ఎవరికైతే నా యొక్క స్వరూపాన్ని చూపించదలుచుకున్నానో నా యొక్క నిజస్వరూపాన్ని వాళ్ళకి దర్శింపజేస్తాను. అటువంటి పరమ వైకుంఠంలో ఇక కల్పవృక్షాలు 1000 కోట్లగా ఉంటాయిట. ఒక కల్పవృక్షం కాదు, 1000 కోట్ల కల్పవృక్షాలతో దివ్య ఉద్యానవనాలతో అతి దీర్ఘమైన చిత్ర విచిత్ర రత్నమయమైన దివ్య ఆస్థాన మండపాలు, ఎన్ని మండపాలు స్వామివారి యొక్క ఆ వైకుంఠంలో. స్వామివారు ఇప్పుడు ఉభయ నాంచారులకు మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. ప్రజాపతిస్వామకం రాజానమసృజతాన్ తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుతాన్.
అదహ సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్వామగం రాజానమసృజతాం తంత్రగో వేదా అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అదహ సీతా సావిత్రీ అరణ్యై నమః మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణమహూర్తస్సుమహూర్తోస్తు. స్వాం దేవసవి తప్పసువాం ఓం అగ్నిరైత ప్రథమో దేవతా నాగంసో ఆస్య ప్రజాం నగత మృత్యుపాషాత్ తదయగం రాజావరుణోను మండితాం విధే యజ్ఞస్త్రే పౌత్రమగన్నరోధాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాగితాం గారగవత్య ప్రజామస్యైనై తదీర్ఘమాయుః అసోన్యవస్థాజీవతామస్తు మాతా పౌత్రమానంద అభిప్రవత్యరాగ స్వాహ ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం శివస్వాహ ఓం భూద్భస్వస్వహ ఐతేరమగ్గుస్తాదేరమగ్గుస్తాదస్తేరమగ్గుస్తాదేవసవిద ప్రాసాభీః ప్రాణానాగమ్య అస్యాం శృతౌ సింహాసనా వైవాగమోత్సకర్మాంగముపాసనాగ్నో రాజహోమం గరిష్యే ఐతేరమున్యస్వాదేరమున్యస్వా సరస్తేరమున్యస్వా దేవసవిద ప్రసువా ఇమాన్ లాజానామిత్యభిగార్యా. సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తథగ్నేరణుమన్యతాం యన్నార్యపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాగురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాన్ తదగ్నేరణుమన్యతాం ఇయన్నార్యపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ
తుభ్యంక సంవధనాంకథజ్ఞేరణమణ్యతాం ఇయన్నార్యపభ్రూతేజ్ఞౌలాజానావపంతి దీర్ఘాయురస్సు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వః ఓం భువస్వః ఓం శివస్వః ఓం భూర్భువస్వః స్వాహా. అవతేర్మగ్స్తాదేర్మగ్స్తాదేవ సవిధ ప్రాసావీః ప్రణానాగమ్యాస్యాం శ్రవతౌ శ్రీనివాసునా వైవాకమోత్సకన్మాగోపాసనాగ్నో రాజహోమాంతే సదోష ప్రాయశ్చిత్తార్థం అతోది వైష్ణవతిర్ఘోషే అవతిరిమణ్యస్వాతిరిమణ్యస్వా స్వస్తిరిమణ్యస్వా దేవసవిత ప్రసుమా. ఓం మతో దేవా అవంతనకథో విష్ణుర్విచక్రమే పృథివ్యాసిపుతా విస్వాహ విదం విష్ణుభుజక్రమే త్రేధానదే పదం సమూఢమస్య మాగం సురే స్వాహ. త్రీణి విదాభుజక్రమే విష్ణుర్గోపా అధాభ్య భూధర్మాన్ ధారయన్ స్వాహ. విష్ణు కర్మాణి పశ్యతమతాని పశ్పతే యుద్ధస్ గజ్జస్సకా స్వాహ. తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంది సూరయ దివ్యభుజక్షునాగదగ్గ స్వాహ. పద్యప్రాసో పండ్యమో జాగ్రవాగం వస్తవిందే విష్ణు ఆర్ఘత్ పరమం పదగ్గ స్వాహ. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అవితేనమస్తాదస్తాదవసాభీ ప్రణానాగమ్యాం అస్యాం శుభతౌ శ్రీనివాసన వైవాయ క్రమసాద్ధాంత హోమం గరిష్యే అవతేరమన్యస్వాన్యస్వా స్వస్థిరమన్యస్వా దేవసవిత ప్రసుమాం. ఓం యుదస్ కర్మణోత్తిరేచం విద్వాన్ హిమాకరం అగ్నయే స్వాహ అగ్నయేన్నాదాయ స్వాహ అగ్నయేన్న పతకే స్వాహ ప్రజాపతకే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాష్టకం సర్వత్రైవాణాష్టకం దదమోష్మై స్వాహ అగ్నయే సుష్టకృతే స్వాహ వాస్తుపదే నమో వాస్తుపతకే స్వాహ జన్మ ఆత్మనో మిందాపోతవేద విచర్షణి స్వాహ ఇష్టేభ్య స్వాహ ప్రతినిష్టేభ్య స్వాహ విషం దృష్ట్యై స్వాహ నిష్కృత్యై స్వాహ గౌరాద్యై స్వాహ దేవీభ్య స్వాహ తనోభ్య స్వాహ హృద్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ శుభసమృద్ధ్యై స్వాహ. ఓం ఏదో ఓసి ధీమహి స్వాహ శమదసి తేజోసి ధోమయి దేహి స్వాహ యమస్య ధీమహే మృత్యోర్మే పాగి స్వాహ సూర్యసి ధీమహి యక్షర్మే పాగి స్వాహ సోమసి చిత్రమే పాగి స్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్మే పాగి స్వాహ బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే పాగి స్వాహ. ఓం సప్తతే అగ్నే శమిద సప్త జగ్మా సప్తృగస్సామ ప్రగాని అగ్నిర్భక్తస్వాహ వేదర్భక్తస్వాహ దేవుర్భక్తస్వాహ పృథ్వీభక్తస్వాహ అగ్నిర్జీర్ణగస్వాహ వేదర్జీర్ణగస్వాహ దేవుర్జీర్ణగస్వాహ పృథ్వీజీర్ణగస్వాహ. ఓం సప్తతే అగ్నే శమిద సప్త జగ్మా సప్తృగస్సామ ప్రగాని సప్తహోత్రాత్మా గజంతి సప్తగో నీరా ప్రణస్వాగతే నస్వాహ సుదాన విద్వాన్నిష్టపతేనా పూర్ణమాగతంజుహాది మనసా ప్రజాపతకే స్వాహ. ఆద్యదేహం ఇంద్రాగజహోమి స్వాహ అగ్నిస్త్రిపదో వేదిస్త్రిపదో జ్యోస్త్రిపదో మృదేస్త్రిపదో బ్రహ్మాద్యాస్రుప్యంతా మదితేనమగస్తాదేనమగస్తాదస్తేనమగస్తా దేవసవిత ప్రాసాభి దక్షిణ ఉత్తరతో అవాయతాం దేవతాభ్యో నమః యథాసుకం యథాస్తపతిష్టాభ్యాం సుమనార్థం క్షేమాయ పునరాగమనాగచ పవిత్రం మే భూయా పూర్ణమసి పూర్ణం మే భూయా మే భూయా అక్షరక్షిమి అక్షరమే చేష్టా రాజ్యాం దక్షిణాగాం రీజ్యాం ప్రతీజ్యాం ఊర్ధ్వాగాం అతరాగాం మార్చగంతాం పశ్చిమత పరిద్విపనగాం దక్షిణత పరిద్విపనగాం ఉత్తరత పరిద్విపనగాం పశ్చిమత విష్ణు సుదరమసి దక్షిణత విష్ణు సర్వాన్ ప్రసమోహ్య గ్రంథం విసృజ్య అద్భిప్రోక్ష్య ఆప్యాగంతామితి జుఘోతి ఆప్యాగంతామాపవోషదిగామృతాం ప్రసదగచ్చివం గచ్చతాన మృష్టిమేరగ స్వాహ సుద్యంతాం దేవసదనకం సుద్యంతాం దేవసదనం భూతి స్మాతేల్లవతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమాకృతర్భూతి ఆదిత్య సోమో నమ త్రగాకుశం జమదగ్నే కశ్యపస్య త్రగాకుశం యద్దేవానా త్రగాకుశం తం మే అస్తు త్రగాకుశం
స్మాతేల్లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమాగతగార్భూతి ఆదిత్యస్వమో నమః. త్రయాకృషం జపదగ్నే కశ్యపస్య త్రయాకృషం యద్దేవానాం త్రయాకృషం తన్మే అస్వత్రయాకృషం. దీర్ఘాగత్వాగా ఫలాగా సతాగా రజంచ వర్తసే త్రయాకృషం. ఆపోగుష్టాపగోపవస్థానవోర్జేతసాతన మహేరణాగిషక్షసే యోగస్వతమోర్హస్వస్య వాచకతే గణః ప్రదేవ మాతరః. తస్మాత్ అగ్నేవక్షస్తేనాహం వక్షస్సీ భూయాసం. యత్నే అగ్నేహవస్తేనాహం వరస్సీ భూయాసం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉదాసన అత్యంతమయాదేవ పరిపూర్ణం తదస్సదే ప్రాచిత్తాన్ని కృష్ణాన్ స్మరణం పరం కాయేణ వాచా మనసేంద్రియే వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. కరోమి సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. బ్రహ్మేణ మహా సోమాగ్ర మహా పునఃపాద్యం పునరోగ్యం పునరాచర్యం సమర్పయామి. యదాసకం సమర్పయామి సమర్పయామి బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ శ్రీభూమి నీడా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. దివ్య కాంతి చేత ప్రకాశిస్తూ అనంత గరుడ విశ్వక్సేనాది సమస్త పరివారజనము స్వామివారి కళ్యాణోత్సవ కైంకర్యంలో పాల్గొని శీల రూప గుణ విలాసాదులతో అమ్మవార్లు స్వామివారిని సంతోషపెడుతూ అదేవిధంగా స్వామివారు కూడా మాంగళ్యధారణ కార్యక్రమానంతరం పెళ్లి కుమార్తెల పక్షాన లాజహోమాన్ని ప్రధాన హోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి యాగ విభూతిని ధరించి ఆ తదుపరి వారణమాయిర కార్యక్రమాన్ని నిర్వర్తించారు. తాళ్లపాక వంశీకులు ఒక ప్రక్కన, శ్రీవైఖానస కైంకర్య పరులు మరొక ప్రక్కన, పులబంతుల ఆట రెండు నారికేళాలను దొర్లించుకుంటూ ఆడినటువంటి ఆటని వీక్షించాం. ఆ తదుపరి పుష్పమాల పరివర్తనము భక్తదర్శన మాత్రేణ ప్రసాదాన్మందహాసినం. భక్తుల్ని చూడంగానే స్వామివారు చిరునవ్వు నవ్వుతారట. శ్రీ పద్మనాభ పద్మేశ పద్మజేసేంద్రవందిత పద్మమాల పద్మనేత్ర పద్మాభయధరారిభృతు పద్మపాణే పద్మయుగళం ప్రణమామ్యహం సుందరం. సుందరాకార స్వరూపుడై పద్మగళముతో పద్మయుగళముతో పద్మపాణితో పద్మమాలికలను ధరించినటువంటి పద్మనాభుడైనటువంటి పద్మావతి ప్రియుడైనటువంటి పద్మేశుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో చక్కగా ఉభయ నాంచారులతో పుష్పమాలికా పరివర్తనాన్ని జరుపుతున్నారంటే స్వామివారు తన మెడలో ఉన్న మాలను తీసి అమ్మవారికి ధరింపజేస్తే అమ్మవారు మరలా తిరిగి స్వామివారికి అలంకరింపజేస్తున్నారు. ఈ మహోత్సవం తర్వాత స్వామివారు సుప్రసన్నంగా ఉంటారు. ఎందువల్లనంటే ఉభయ నాంచారులు కూడా స్వామి చెంతకు వేంచేపు చేస్తారు. ఇప్పుడు స్వామి చెంతకు చేరతారు, ఉభయ నాంచారులు కూడా స్వామి పరమానంద భరితుడై అసలే ఆనంద నిలయుడు. అందున ఉభయ
అమ్మవార్లు కూడా స్వామివారి చెంతకు చేరేసరికి పరమానంద భరితుడై తన భక్తులు కోరేటువంటి సమస్తమైనటువంటి కోర్కెలను అనుగ్రహించేటువంటి శుభ తరుణం ఈ సమయం. కాబట్టి మనందరం కూడా స్వామివారిని ఏకాగ్ర చిత్తంతో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ వేడుకోవాలి. స్వామివారిని మనం తదేకంగా చూడగలగాలి, ధ్యానం చేయగలగాలి, అన్యథా శరణం నాస్తని స్వామివారికి చెప్పగలగాలి. ఆ తదుపరి అంగంగా అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని కైంకర్య పరులు శిరస్సుకి పట్టు వస్త్రాన్ని ధరించి నిర్వర్తిస్తున్నారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీ.